వంద రోజుల్లో రుణమాఫీ అనలే, మాఫీ చేస్తామనే చెప్పినాం. ఎన్ని రోజుల్లో అనేది చెప్పలేదు. రైతుల బలోన్మరణాలపై నిరాధార ఆరోపణలు, అన్నదాతల ఆత్మహత్యలపై సమాచారం లేదు, రాష్ట్రంలో విద్యుత్ తాగునీటి సమస్య లేదు. లేదంటవా విద్యుత్ తాగునీటి సమస్య? సరే, విద్యుత్ అంటే అరాకురా, యారణం కాడ 10 నిమిషాలు 2 నిమిషాలు పోతా ఉన్నది. నీళ్ళ సమస్య అయితే ఉన్నది, నీళ్ళ సమస్య అయితే ఉన్నది ఈ పరిసర ప్రాంతాలలో. నీళ్ళ సమస్య అంటే ఏ రకంగా నీళ్ళ సమస్య? నీళ్ళ సమస్య అంటే తాగునీళ్ళు లేవు, స్నానం చేయడానికి నీళ్ళు లేవు, వస్తలేవు స్నానాలు చేయడానికి కూడా. ఏడ వస్తున్నాయా? వస్తున్నాయి. మరి మా ఏడ మీరు ఉండేది ఏడా? మేము ఉప్పల్. మీరు ఉప్పల్ ఉంటారా? ఇప్పుడు అమీర్పేటలో లేవు. అమీర్పేటలో ఏం చేయాలి తెలుసా? డబ్బాలలో నీళ్ళు పట్టుకొని వచ్చినప్పుడు, ఎప్పుడైతే నీళ్ళు వస్తాయి అప్పుడు డబ్బాలలో నీళ్ళు పెట్టుకొని పెట్టుకోవాల్సిందే. ఇక ఎన్ని నీళ్ళు పట్టుకుంటావు అన్ని నీళ్ళే, అవి అయిపోయినాయి అంటే మళ్ళీ వచ్చేదాకా ఆగాల్సిందే. డబ్బాలు ఉంటాయి కదా, ట్యాంకులు, పెద్ద పెద్ద ట్యాంకులు, ఆ ట్యాంకులలో పట్టుకోవాలి నీళ్ళు, ఉంటాయి కదా కంటైనర్. అది పరిస్థితి. అంటే నాకు ఒక సందేహం వచ్చింది, ఇది కాంగ్రెస్ తప్పిదాల వల్లనే అని మీరు భావిస్తున్నారా? కాంగ్రెస్ ఇప్పుడు ఏదైనా కూడా, ఇప్పుడు ఏమవుతుందంటే, ఇంట్లో 5 కుటుంబ సభ్యులు ఉన్నారు అనుకో, చిన్న కొడుకో పెద్ద కొడుకో ఇంకో లేకపోతే బిడ్డో లేకపోతే ఎవరో కోడలో ఎవరో చిన్న తప్పు చేశారు అనుకో, ఆ ఇంటి పెద్ద ఎవరైతే ఉంటారో ఆ తండ్రో తల్లో వాళ్ళదే బాధ్యత అంటారా? అంటారు. లేకపోతే ఇంటి మీదకి వాళ్ళన్నా దాడికి వచ్చారు, ఎవరు బాధ్యత వహించాలి? ఇంటి పెద్ద. ఇంటికి ఏదైనా ముప్పు వచ్చింది, కరెంటు పోయింది, నల్ల పోయింది, ఎవరిది బాధ్యత అంటారు? ఇంటి పెద్దదేనా? మరి నాకు ఒక సందేహం ఉంది, దాన్ని మీరు తీసుకుంటారా? ఇప్పుడు గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ వచ్చింది, మేము అంత బాగా చేసినాం, నీళ్ళు ఇచ్చినాం, కరెంట్ ఇచ్చినాం అని వీళ్ళు చెప్పినారు. ఆ ప్రభుత్వం దిగిపోయి దాదాపు ఒక 4 నెలలేమో అవుతుంది. అంటే మీరు ఒక 4 నెలలు కూడా అంతే సక్రమంగా పటిష్టంగా ఉండే అభివృద్ధిని చేయలేదా మీరు అని నేను అడుగుతున్నా, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా. మీరు 4 నెలలు అవుతుంది మారి, 4 నెలల ఇన్ని ఒడిదుడుకులు ఎదుర్కొనే అంట బాగుంది. మీ ప్రశ్న బాగుంది. కాకపోతే ఏమైతుంది అంటే, ఒక వ్యవస్థను నడపడం అనేది నిరంతర ప్రక్రియ, నిరంతర ప్రక్రియ. మరి మీరు గాలి వదిలేసిరా, వీళ్ళు నడిపిస్తూనే ఉన్నారు కదా. గాలి వదిలేసిరా అంటే ఇదే నిదర్శనం అని ప్రజలు అంటారు. అందుకోసమే ఏమైతుంది, ఒక వ్యవస్థ నడపాలంటే నిరంతర ప్రక్రియ. ఎట్లా, ఏ విధంగా ఉంటుందంటే, కుటుంబ సభ్యులు ఒక పెద్ద ఆయన ఉంటే, పెద్ద మనిషి ఉంటే ప్రతి ఒక్కరిని మానిటర్ చేయాలి. భార్యకు చెప్పాలి అమ్మ నువ్వు ఇటు పోయాలా, కొడుకుకు చెప్పాలి కొడుకా నువ్వు ఇటు పోయి ఈ పొలం కాడికి పో, అమ్మ నువ్వు ఈడ పత్తేరు, అమ్మ నువ్వు ఈడ ఈ శేనుగాలు. మేనేజింగ్ సరిగ్గా లేదు, మేనేజింగ్ చేయాల్సిందే. ప్రతి ఒక్కరికి వాళ్ళ బాధ్యతలను చెప్తూ వాళ్ళు పని చేస్తున్నారా లేదా, పని జరుగుతుందా లేదా అన్నది మానిటర్ చేసుకుంటా ఉంటే ఆ రిజల్ట్ ఏందన్నది తగిన రిజల్ట్ ఆ డే ఆఫ్ ద ఎండ్, ఆ డే ఎండ్కు కనబడుతుంది. ఎందుకు కనబడతలేదు అని అంటే, నువ్వే సకవలేవు, నువ్వు అలకని చెప్తావు, సో పని కాదు ఇలా, ప్రతిఫలం చూడలేదు. సో ఆ విధంగా సందర్భాన్ని వర్ణించుకోవచ్చు మనం. సో ఇది నవస్య తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమైన వార్తలు. వెలుగు చూసినాం కదా, తెలంగాణను చూసుకుందాం. ఏంది, 6,734 కోట్లు మింగేసిరట, లెక్క తప్పిన ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క, పైసల మంత్రి లెక్కల్లో అడ్డగోలు బొక్కలు, రైతు బీమాకు 734 కోట్లు ఇచ్చామన్న బట్టి ఏటా ఆగస్టులో 1,470 కోట్లకు పైగా బీమా ప్రీమియం, తక్కువ అమౌంట్ ఇప్పుడు ఎలా కట్టారని అనుమానాలు, రుణమాఫీ 100 రోజుల్లో చేస్తామని అనలే, మొదలే కాని రైతు భరోసాకు 5,575 కోట్లు రైతు భరోసా కట మొదలే కాలేదట, 5,575 కోట్లట. యాసంగి రైతు బంధు ఇంకా పూర్తి కాలేదని క్లారిటీ. ఆర్టీకి ఇచ్చిన నిధులపైన కొత్త పథకాలు, కొత్త కథలు. కరెంటు పోతే కరెంటు పోయినట్టు కాదు. ఏంది అంటే, కరెంటు ఇప్పుడు మందం కట్ అయిపోతే మొత్తం కరెంటే పోయినట్టు కాదు, ఆఫ్ అయిపోతే. అట్లనా, బాగుంది అయితే. ప్రాధాన్యత క్రమంలో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించినాం, బీ ట్యాక్స్ ఆర్ ట్యాక్స్ పై మొదటిసారి స్పందన, మీట్ ద ప్రెస్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అని చెప్పేసి వార్తా కథనం చూస్తూ ఉన్నాం. సో దీన్ని పూర్తిగా చదువుకునే ప్రయత్నం చేద్దాం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క శుక్రవారం మీట్ ద ప్రెస్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కొన్న లెక్కలను వివరించారు. రాష్ట్రంలో రైతు బీమాకు తమ అధికారంలోకి వచ్చాక 734 కోట్లు చెల్లించామని తెలిపారు. వాస్తవానికి రైతు బీమా ప్రీమియం మొత్తాన్ని కూడా ప్రతి ఏటా ఆగస్టు నెలలో చెల్లిస్తామని చెల్లిస్తున్నారని
అది కూడా 1470 కోట్లకు పైగానే ఉంటుందని గత ప్రభుత్వం గతేడాది ఆస్ట్లో 5 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా కూడా ప్రీమియం మొత్తాన్ని చెల్లించింది. అలాంటప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అందులో సగం అంటే 734 కోట్ల ప్రీమియం కింద చెల్లించింది? ఆ డబ్బులు ఎవరికి ఇచ్చారనే అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. ఏం జరిగిందంటే, గత ప్రభుత్వం ఏదైతే ఉందో బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళు ఈ రైతు బీమాకు సంబంధించినటువంటి ప్రీమియంని మొత్తానికి మొత్తం కట్టిరట. ఎంత? 1470 కోట్లు. మళ్ళా వీళ్ళు 1470 కోట్లు ఈ కట్టినాక కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిరట, 734 కోట్లు మళ్ళా సగం కట్టిరట. ఆ సగం కట్టాల్సినటువంటి అవసరం ఏమున్నది, అవి ఎవరికి ఇచ్చారు ఏంది అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి అని చెప్పేసి ఇక్కడ వార్తా కథనం. ఆ డబ్బు ఎవరికి ఇచ్చారనే అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. ఒకవేళ రైతు బీమా డబ్బుల కింద చనిపోయినటువంటి రైతుల కుటుంబాలకు ఇచ్చారని అనుకున్న 14,000 మందికి పైగా రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక చనిపోయారని భావించాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ 734 కోట్లు నిజంగానే ప్రజలకు ఇచ్చిర్రు అని అనుకుంటే, ఎవరికి, చనిపోయినటువంటి రైతులకు ఇచ్చిర్రు రైతు బీమా కింద అనుకుంటే, ఎంతమంది 14,000 మంది చచ్చిపోతే ఎంతమంది ఎన్ని డబ్బులు ఇవ్వాలో, ఏది 734 కోట్ల రూపాయలు అన్ని డబ్బులు ఇచ్చినట్టే అంటే 14,000 మంది తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక చచ్చిపోయినట్టేనా అన్నది క్వశ్చన్ మార్క్గా మిగిలిపోతూ ఉన్నది. ఈ 734 కోట్ల అంశం ఏంది అని అన్నది చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ప్రభుత్వం పైన.